ఎమ్మెల్యే సింగ్ విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఏమనుకుంటోంది ఆయన మీద విధించిన సస్పెన్షన్ ఎత్తేస్తుందా లేక నెలల తరబడి నాంచితే తన దారి తాను చూసుకుంటాడని అనుకుంటోందా బీజేపీ ఎలాగూ తేల్చడం లేదు కాబట్టి నేనే నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యే అనుకుంటున్నారా అసలేం జరుగుతోంది గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను నిడు ఆగస్టు ఇరవై మూడున పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళనలు జరగడం కేసు బుక్ అవ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అప్పుడు మరో గత్యంతరం లేక రాజాసింగ్ పై వేటు వేసింది బీజేపీ నాయకత్వం పార్టీ సస్పెండ్ చేసిన రెండు రోజులకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది అదంతా ఒకెత్తైతే పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఢిల్లీ నాయకత్వం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి గడువు తీసుకున్న రాజాసింగ్ గత అక్టోబర్లో క్లారిఫికేషన్ ఇచ్చారు తాను పార్టీ లైన్ దాటలేదని ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని సమాధానమిచ్చారు తనపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు ఆయన సమాధానమిచ్చి ఆరు నెలలు అయిపోయింది చాలాసార్లు బీజేపీ పెద్దలను కలిశారు అయినా పార్టీ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మనిషి ఒకచోట మనసు ఒకచోట అన్నట్టుందట సింగ్ పరిస్థితి పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేడు అలా అని మాట్లాడకుండా ఉండలేడు మీద మీదున్న కేసును హైకోర్టు కొట్టేసింది గత నవంబర్ తొమ్మిదిన జైలు నుంచి బయటకొచ్చారాయన అయినా నిర్ణయం తీసుకోవడంలో బీజేపీ నాయకత్వం ఎందుకు తాత్సారం చేస్తుందోనన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోందే తప్ప రిజల్ట్ మాత్రం రావడం లేదు దీంతో అసలు పార్టీకి సస్పెన్షన్ ఎత్తేసే ఉద్దేశం ఉందా లేదా అనే చర్చ కూడా మొదలైంది మునుగోడు పోలింగ్ కన్నా ముందే సస్పెన్షన్ ఎత్తేస్తారని అనుకున్నారు గుజరాత్ ఎన్నికల తర్వాత అన్నారు ఇప్పుడు తాజాగా కర్ణాటక ఎన్నికల తర్వాత అంటున్నారట ఎందుకీ మూతలాట అంటూ పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారట మరోవైపు రాజాసింగ్ టీడీపీలో చేరతారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి తాను ఎక్కడికి పోవడం లేదని ఆయనే చెప్పినా త్వరగా బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే ఏదైనా జరగొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి బీజేపీ హైకమాండ్ నానుస్తుందా తేలుస్తుందా అన్నది చూడాలి